Hi friends, this is Monica. Welcome to my channel. ఈ రోజు నేను చేస్తున్నానండి ఓట్స్ చిల్ల. ఈ రెసిపీ చాలా న్యూట్రిషన్ వాల్యూస్ ఉన్నాయండి. డైట్ ఫాలో వాళ్ళు తప్పకుండా ట్రై చేయండి. ఇక్కడ నేను ఒక కప్పు ఓట్స్ తీసుకుంటున్నా. ఒక కప్పు ఓట్స్కి ఒక కప్పు వాటర్ అండి. ఇది కలుపుకుని ఈ వాటర్లో నానబెట్టుకోవాలండి. అంటే 5 మినిట్స్ సోక్ చేయాలి. అప్పుడు మనకి ఓట్స్ అనేవి సాఫ్ట్గా అవుతుంది. చూసారా ఎంత చక్కగా సాఫ్ట్గా అయిందో. ఇప్పుడు అరకప్పు పెరుగు వేసుకోవాలి. పెరుగులో మనకు మంచి బ్యాక్టీరియా ఉంటుందండి. 1/2 కప్పు శనగపిండి, చిన్న ముక్క అల్లం ముక్క తీసుకుని చిన్న చిన్న పీసెస్గా చేసిందండి వేసుకున్నాను. 1 పచ్చిమిర్చి. ఇక్కడ మీకు ఏ వెజిటేబుల్స్ కావాలనే వేసుకోవచ్చు. ఇక్కడ నేను క్యాప్సికం తీసుకున్నా 1 3 స్పూన్స్. 3 స్పూన్స్ క్యారెట్ తురుము, 1 3 స్పూన్స్ టమాటో. ఈ దోశకి క్యాప్సికము టమాటో మంచి ఫ్లేవర్ ఇస్తుందండి. కొంచెం కొత్తిమీర. మిక్స్ చేసుకుందాం. ఎప్పుడైనా మనకి ఏ పిండి లేనప్పుడు ఏ బ్రేక్ఫాస్ట్ చేయాలనో అర్థం కాదు కదండి, అప్పుడు ఈ రెసిపీ ఒకసారి ట్రై చేయండి. ఫాస్ట్గా అయిపోతుంది, టేస్టీగా ఉంటుంది, హెల్దీ. 1/2 టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ మిరియాలు, తగినంత ఉప్పు వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ జీలకర్ర. బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ దోశ కన్సిస్టెన్సీ ఎలా వచ్చిద్దో దోశ వేసుకుంటాకి ఆ విధంగా కలుపుకోవాలండి. ఓట్స్లో మంచి ఫైబర్ కంటెంట్ ఉంటుందండి. శనగపిండి గ్యాస్ అనుకుంటాము, కానీ ఒక శనగపిండిలో కూడా మంచి న్యూట్రిషన్ వాల్యూస్ ఉన్నాయండి. ప్రోటీన్ ఉంటుంది, దాంట్లో కూడా ఫైబర్ ఉందండి. నేను పక్కన స్టవ్ మీద రీహీట్ చేసుకున్నానండి తవ. దోశ వేసుకుందాం. ఇది సాఫ్ట్గా ఉంటుందండి ఈ దోశ. ఇది కుక్ అవ్వడానికి టైం పడుతుంది. లో ఫ్లేమ్ మీద కుక్ చేసుకోవాలి. అప్పుడు మన దోశ అనేది లోపల నుంచి కుక్ అవుతుంది. ఇది మంచి గోల్డిష్ కలర్లో వస్తుందండి దోశ. చూడటానికి చాలా బాగుంటుంది. మళ్ళీ అన్ని వెజిటేబుల్స్ వేసాం కదా, లుక్ వైజ్గా చాలా బాగుంటుందండి చూడటానికి. ఎవరికైనా సర్వ్ చేసేటప్పుడు కూడా వాళ్ళు చూడటానికి బాగుంటుంది. టర్న్ చేసుకుని బ్యాక్ సైడ్ కూడా మనకి బ్రౌన్ కలర్లో వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి. ఈ రెసిపీని ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో చెప్పండి. నేను ఓట్స్తో కూడా రెసిపీస్ చేశానండి. పీనట్ బటర్ ఓట్స్ లడ్డు అండి. ఆ రెసిపీని డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, చెక్అవుట్ చేయండి. ఇంకో దోశ వేస్తున్నాను. ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేయండి. మన చిల్ల రెడీ అయిపోయిందండి, ఓట్స్ చిల్ల. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.